वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। दूरीकृत सीतार्तिः प्रकटीकृत रमवैभवस्फूर्तिः दारित दशमुखकीर्तिः पुरतो मम भातु हनुमतो मूर्तिः। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। అందుకే రామభక్తుడుగా తాను ఈ మాట చెప్తున్నాడు. ఏమని, యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ. నిజానికి శ్లోకం ప్రతివాడు రోజు గుర్తుపెట్టుకోవాలండి. రామబాణంలా వెళుతున్నానంటే తప్పకుండా అనుకున్న సాధించుతాను, క్షేమంగా తిరిగి వస్తాను. ఇప్పుడు మరొక అర్థాన్ని చెప్పుకుంటున్న మూడవ అర్థం, ఇది ముఖ్యమైన అర్థం. ఇది హనుమంతుడి హృదయం. ఇది రాముడు వదిలిపెట్టిన బాణంలా వెళ్తున్నాను అంటే అర్థం ఏంటి? ఒక బాణం మనకు వచ్చి తగిలింది అనుకోండి, బాణం భలే తగిలిందనం, బాణాన్ని భలే ప్రయోగించాడంట, అవునా లేదా? శక్తి బాణాన్ని కాదు, ప్రయోగించిన వాడిది. ఆ ప్రయోగించిన వాడి యొక్క శక్తి అంతా కూడా. అందుకు రాముడి బాణంలా వెళ్తున్నానంటే నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, పరికరాన్ని మాత్రమే, నా శక్తి అంతా రాముడే, రాముడే నన్ను ప్రయోగిస్తున్నాడు. ఇది దీనిలో ఉన్నటువంటి భావం అండి, గ్రహించవలసింది. బాణం గొప్పతనం కాదు, ప్రయోగించిన వాడి గొప్పతనం. అందుకు నేను నిమిత్త మాత్రుణ్ణి, నన్ను పంపిన శక్తి వేగమంతా రామునిదే, కనుక రాముడి చేతి పనిముట్టుని నేను. ఇది తెలుసుకోవాల్సింది. ప్రతివాడు ఇలా అనుకుంటే సరిపోతుంది. మనందరం బాణాలమే, మనల్ని మనం మిడిసిపడిపోకూడదు. బాణం గొప్పతనం ఎక్కడయ్యా అంటే ప్రయోగించిన వాడి బట్టి ఉంటుంది. అందుకే ప్రయోగించిన భగవంతుడి వల్లే మనకు శక్తి వచ్చింది తప్ప మనకేమీ లేదు. లక్ష్యం నిర్దేశించేది, లక్ష్యం వైపు పంపేది, ఏ బలంతో ఎలా పంపాలనుకున్నది కూడా నిర్ణయించవలసింది ధనుష్కుడే, బాణం కాదు. అందుకే భగవంతుడు పట్టుకున్న ప్రకృతి అనే ధనువు నుంచి జీవులనే బాణాలు ప్రయోగింపబడుతుంటాయి. ఇది తెలుసుకోగలిగితే హనుమంతుడు కేవలం నేను రాముని చేతి పనిముట్టుని ఎంత వినయంగా చెప్పాడో చూసారా? అంటే సాధించుకువస్తానని ఆత్మవిశ్వాసం ఎంత చెప్తున్నాడో, ఈశ్వరుడి దయ వల్ల సాధిస్తానని భగవద్విశ్వాసాన్ని అంతే చెప్తున్నాడు. కనుక రెండూ ఉండాలి ప్రతి మానవుడికి, ఆత్మవిశ్వాసము ఉండాలి, భగవద్విశ్వాసము ఉండాలి. నేను సాధిస్తాను, సాధించగలను అనుకుంటేనే గానీ ఏ పని చేయలేరండి. అంతేగాని ఇంకా బయలుదేరుతూనే ఏదో మీరు వెళ్ళమన్నారు కనుక వెళ్తున్నాను, కానీ నేను సాధిస్తానంటారా? చూద్దాంలేండి, నాకు అంత నమ్మకం లేదంటే ఆ పని 10 చక్కలు అవుతుందండి, జరగదు అది. అసలు వెళ్ళేటప్పుడే తప్పకుండా సాధిస్తానని పాజిటివ్ యాటిట్యూడ్, ఇది చాలా ముఖ్యమది. సాధిస్తాను, సాధించగలను, సాధిస్తాననే విశ్వాసము, సాధించగలననే ఆత్మాభిమానము రెండు చూపించాలి. అది లేకపోతే ఏది సాధించలేము. అందుకే ప్రారంభం పాజిటివ్ థాట్ అంటారు ఇక్కడ. అందుకు ముందు ఉత్సాహంగా మంచి విశ్వాసంతో పనిని ప్రారంభించాలి. అందుకే రాముడి చేతి బాణంలా వెళ్తానంటే సాధించి తీరతాను, అదేవిధంగా రాముడి చేతి బాణంలా వెళ్తానంటే రాముడు తిన్న బాణాన్ని నేను అని చెప్పడం. ఇక్కడ ఈ రెండు ఉండాలి. అందుకే మానవులకు ఉండవలసినవి ఆత్మవిశ్వాసము, ఈశ్వర విశ్వాసము, రెండు అవసరం. అంతేగాని మన ప్రయత్నం ఏముందండి, అంతా ఆయనే, అది దోషమే. అదేవిధంగా ఆయన లేచి అంతా నాదేనండి అంటే మరో దోషం ఇది. ఇక్కడ పైగా భగవంతుడు ప్రయోగించితేనే బాణం వెళ్తుంది, కానీ బాణానికి కూడా దాని పదును దానికి ఉండాలి, దాని శక్తి దానికి ఉండాలి. ఆయన ప్రయోగించడానికి తగ్గట్టుగా మనల్ని మనం తయారు చేసుకోవాలి కదా. హనుమంతుడికి తగ్గ యోగ్యత ఆయనకి ఉన్నది, దాన్ని వాడుకున్నాడు స్వామి. అంత చక్కగా చూపిస్తున్నాడు ఈ భావన చూడండి. ఒకప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒకరు అడిగట, పురుష ప్రయత్నం గొప్పదా, ఈశ్వరుని అనుగ్రహం గొప్పదా అని. చాలా గొప్ప సమాధానం చెప్పాడు ఆయన. వెంటనే ఒక కత్తెరతో ఒక వస్త్రం కత్తిరించేవనుకో, కత్తిరిలో రెండు కత్తులు ఉంటాయి కదా, ఏ కత్తి కత్తిరించింది అన్నాడు. వస్త్రం కత్తించడానికి కత్తెరలో రెండు కత్తులు ఎంత అవసరమో, పని సాధించడానికి పురుష ప్రయత్నం, ఈశ్వరానుగ్రహం కూడా అంతే అవసరము. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి ఇక్కడ. అందుకు హనుమంతుని మాటలో ఈ ఒక్క మాటలు, అదే సుందరకాండలో ఉన్న గొప్పతనం, ఒక్కొక్క శ్లోకంలో ఎన్నెన్ని కనబడతాయో. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ, ఇన్ని విశేషములు దాగి ఉన్నాయి. హనుమంతుని యొక్క పరాక్రమం కనబడుతున్నది ఇక్కడ. ఇందులో మరొక విశేషం ఉంది. రామ బాణం అంటే మరొకటేం కాదు, రామ మంత్రమే. మంత్రమే బాణము, చెప్పుకున్న అస్త్రము అంటే మంత్రశక్తి అనే. అందుకే కోదండ రామాస్త్రం అనే మంత్రం ఉందండి, రామ మంత్రం. ఇలా రామ మంత్రాలన్నీ అస్త్రములే, కనుక రామాస్త్రంలా వెళ్తున్నా అంటే ఒక రామ మంత్రము వలె వెళ్తున్నా అని అర్థం. అంతేకాదు రామ మంత్రమే నాతో ఉందన్నాడు ఆయన. ఇది మనకి అధ్యాత్మ రామాయణంలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఏ మానవుడు ప్రాణప్రయాణ సమయంలో, ప్రాణప్రయాణ సమయే యస్య నామ సకుస్మరన్ నరస్త్వీత్వా భవాంబోధిం అపారం యాతి తత్పదం. అసలు అన్నిటికంటే పెద్ద సముద్రం ఏమిటయ్యా అంటే, ఈ సముద్రం కాదుట, ఉప్పు సముద్రం కాదుట, మరొక పెద్ద సముద్రం ఉందిట,
దాని అంతు పొంతు తెలియదు, ఎక్కడ మొదలయ్యిందో తెలియదు, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. అదేమిటంటే సంసార సముద్రం. దీన్ని దాటడం అంత కష్టం మరకట్లేదు. అసలు మనకు ఒడ్డుందని కూడా తెలియదు, దీన్ని మునిగిపోయి ఉన్నాం. అందుకే దాటరా అంటే నిద్రపోతాం. ఈ సంసారం సముద్రం దాటి నుంచి బయటపడు అంటే ఏం చెప్పాడండి? ఏదో ఇన్నాళ్ళకి ముసలితనం వచ్చి కాస్త పురాణాలు వెంటనే నేర్చుకున్నాం, ఇప్పుడు సంసారము దాటు అంటే మాకే అర్థమవుతుంది? మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి మాము మా మనవలు మా పిల్లలు బాలో లేదు అలాంటి సంసారం నుంచి దాటిపోమంటాడు ఈయన అని కోపం కూడా వస్తుంది మనకి. ఎందుకంటే సంసార సముద్రంలో అంత మునిగిపోయాం మనం. మామూలు మునక సంసార పంక నిమగ్న అలా ఉన్నాం మన పరిస్థితి. సంసారం అనే బురద సముద్రం, నీటి సముద్రమైనా అప్పుడప్పుడు తేలుతామేమో, బురద సముద్రం కానీ కూరుకుపోయాం అలాంటిది. ఈ సంసార సముద్రం నుంచి ఈదడం కాదు, అసలు దాటిపోవాలండి. ఎంత బాగుంటుంది నీరు కూడా తగలకుండా దాటడం. అందుకే సంసార సముద్రాన్ని దాటుట, దాటడాన్ని సంస్కృతంలో తారణము అని అంటారు. ఇక్కడ ఈ సంసారానికి అంతు లేదు, పొంతు లేదు. చచ్చిపోయమంటే మళ్ళీ పుడతాం, పుట్టేమంటే మళ్ళీ చేస్తాం, మళ్ళీ పుడతాం. ఇలా ఎప్పటి నుంచి అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికి అని చెప్పినట్లుగా పుడుతూ చస్తూ చస్తూ పుడుతూ ఈ ప్రవాహం ఇది. అందుకే ప్రవాహము సమ్యక్ సరతి ఇది సంసార. ఇది ఒక మహాప్రవాహం. ఈ ప్రవాహం లాంటి సముద్రం ఏదో చిత్రంగా ఉంది ఇది. దీని నుంచి ఎలా దాటతాం అంటే ఎలా తరిస్తాం, తరింపజేసే మంత్రం మనకు తారకం అని పేరు. ఇది తెలుసుకోవాల్సింది. తారకము సంసార సముద్రాన్ని దాటించి మోక్షం ఇచ్చే మంత్రం ఒకటి ఉన్నది. ఆ మంత్రము నా కొంగరం మీద రాసి ఇచ్చేశారు గురుగారు. అంటున్నాడు ఎవరు? ఆంజనేయస్వామి. అందుకు ఈ మంత్రం సామాన్యం కాదు, ఈ రామ అనే మంత్రం. ఇది ఎలాంటిదంటే ఎవడైనా ప్రాణాలు పోయేటప్పుడు అలవోకగా రామ అంటే చాలు, ఈ సముద్రానికంటే కోటి రెట్లు పెద్దదైన సంసార సముద్రాన్నే దాటుతున్నాడే. రామనామాన్ని పలికిన వాడు మహాసముద్రమైన సంసార సముద్రాన్ని దాటినప్పుడు ఆ రాముడిచ్చిన రామనామాంకిత ఉంగరాన్ని పట్టుకున్న నేను నూరు యోజనాలు సముద్రం దాటడం ఎంత ఆశ్చర్యం అన్నాడు ఇక్కడ. అందుకే ప్రభు ముద్రికా మేలి ముఖమాహి జలధిలాంగిగయ అచరజనాహి. జలధిలాంగిగయ అచరజనాహి అంటే సముద్రం దాటడంలో ఆశ్చర్యం లేదుట. ఎందువల్ల? ప్రభు ముద్రిక మేలి ముఖమాహి. రాముడిచ్చిన ముద్రిక అంటే ఉంగరం. రాముడిచ్చిన ఉంగరం నోట్లో పెట్టుకుని వెళ్తున్నానే ఈ సముద్రం దాటడంలో ఆశ్చర్యం ఉంది అన్నట్ట. ఇందులో ఉన్న అందం పట్టుకోవాలండి. దీన్ని బట్టి రాముడిచ్చిన ఉంగరం హనుమంతుడు ఎలా పట్టుకెళ్ళాడు? నోటితోనా? ఎవరు చెప్పారు? వాల్మీకి రామాయణంలో హనుమంతుడు ఉంగరం ఎలా పట్టుకెళ్ళాడో చెప్పలేదండి. అనవసరం. ఎలా పట్టుకెళ్ళాడు? ఒకవేళ తాను కట్టుకున్న పంచెలు ముడిచుట్టుకున్నాడో, లేకపోతే పైన కిరీటంలో దాచిపెట్టుకున్నాడో, మనకేం తెలుసు? ఎలాగో తీసుకెళ్ళాడు, ఇచ్చాడు. అవి మనకి ఎక్కడ పెట్టాడా అని ఇన్వెస్టిగేషన్ మనకెందుకు అక్కడ? ఆ మాటకొస్తే తులసీదాస్ అన్నారు ఈ మాట, ప్రభు ముద్రిక మేలు ముఖ్యమాహి. ఆ మాట కూడా హనుమాన్ చాలీసాలు అన్నారు, కానీ రామచరిత మానసులో అనలేదండి. రామచరిత మానసులో ఉంగరం ఇచ్చాడు అన్నారే తప్ప నోట్లోంచి తీసిచ్చాడని చెప్పలేదు. మరి ఈయన ఎందుకు ఇలా రాశాడు? ఇది పట్టుకోవాలి. ప్రభు ముద్రిక మేలుముఖమాహి అంటే ముద్రిక అంటే ఉంగరం అని కాదు అర్థం, ముద్ర స్టాంపు. అంటే రామ ముద్రిక అంటే రామ మంత్రము. ఇది తెలుసుకోవాల్సింది. రామతత్వం దేనిలో ఉంటుంది? అది ఆ రామ మంత్రం ఎక్కడ పెట్టాడు? మంత్రం ఎక్కడ పెడతారండి? మేలుముఖమాహి. అందుకే రామ మంత్రాన్ని నోటిలో పెట్టుకున్నవాడు సముద్రాన్ని దాటడంలో ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది దాని యొక్క భావం. ఎందుకంటే అది పట్టుకుంటే సంసార సముద్రాన్ని దాటుతారే, ఇది దీనికి పరిమితి ఉంది, దానికి అపరిమితం. అనార్జ విచ్ఛిన్న సంసారం అన్నారు ఇక్కడ. అది అపరిమితం, ఇది పరిమితం. అపరిమితమైన సంసార సముద్రాన్నే దాటగలరే, పరిమితమైన నూరు యోజనాల సముద్రాన్ని దాటడం ఎంత అనుకున్నట్ట ఆంజనేయ స్వామి వారు. అదే యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విగ్రహ. అందుకే కిం పునః తస్య దూతోహం తదంగాంగులి ముద్రిక తమేవ హృదయే ధ్యాత్వా లంఘయామస్సు వారిధిం ఇచ్చుక్త్వా హనుమాన్ బాహున్ ప్రసార్య ఆయత వారిధి. కనుక నేను సులభంగా దాటతాను అన్నట్ట. అంత విశ్వాసం ఉండాలండి. రాముడి మంత్రం నాకుంది, నాకేం భయం? అంత ధైర్యంగా తిరగాలి. కొందరు మంత్రాలు జపం చేస్తుంటారు, భయం మానని భయం ఉంటూ ఉంటుంది. అంటే మంత్రం మీద నమ్మకం లేదు, దైవం మీద అంతకంటే లేదని అర్థం. ఇక్కడ అఖండ విశ్వాసం, అది ఉంటేనే రాము నివారము, మాకేమి విచారము, స్వామి నీదే భారము, దాసరథే జీవాధారమని రామదాసులా అనుకుంటాం. ఆ ధైర్యం కావాలి ఇక్కడ. అందుకే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, అంత ధైర్యాన్ని ప్రకటించాడు ఇక్కడ ఒక మహాభక్తుడిగా. పైగా తిన్నగా లంకకు వెళతాను, అక్కడ సీతమ్మను చూస్తాను. ఒకవేళ అక్కడ సీతమ్మ కనబడకపోతే అదే వేగంతో స్వర్గలోకానికి వెళ్తానన్నాడు.
అంటే ముందే ప్రిపేర్ అవ్వడం ఒక పనికి వెళ్ళేటప్పుడు అనుకుంటాం అక్కడ అక్కడ లేకపోతే అక్కడి నుంచి అటు స్వర్గానికి వెళ్తాను ఎందుకంటే ముల్లోకాలు గదిపతి కదా రావణుడు అక్కడ పెట్టాడేమో అక్కడ కూడా కనబడకపోతే మొత్తం లంకను చుట్ట చుట్టి తీసుకువచ్చి ఆ రావణుడితో సహా రాముడి దగ్గర పెడతానన్నాడు ఇక్కడ అంటే ఎంత విశ్వాసాన్ని ప్రకటించాడో చూడండి ఇక్కడ మనం హనుమంతుడిని దైవంగా చూస్తున్నాం భక్తుడిగా చూస్తున్నాం మూడవది ఆదర్శ గుణములు కలవాడిగా ఇప్పుడు చూడాలి గనక ఏ పనైనా సాధించేటప్పుడు మానవుడికి ఆత్మవిశ్వాసం ఉండాలి దైవ విశ్వాసం ఉండాలి అదేవిధంగా ఒకవేళ ఆ పని అనుకున్నట్టు అలా కాకపోతే ఇంకోలా వెళ్తానన్న ఆలోచన కూడా ఉండాలి ఇవన్నీ తెలుసుకోవాల్సినవి హనుమంతుడి కథ ద్వారా అప్పుడు స్వామి ఒక్కసారి ఈ మాటల పలికి అందరికి అభయాన్నిచ్చి అక్కడి నుంచి ఎప్పుడైతే ఎగిరాడో ఆ పర్వతం కిందికి కృంగింది స్వామి ఎగిరిన వెంటనే మళ్ళీ పైకి లేచింది అది అయితే ఆ కదలికకి ఆ పర్వతంపై ఉన్నటువంటి అనేక వృక్షములు వేళ్లతో సహా పెకలింపబడి అది ఎగురుతున్నప్పుడు వచ్చే గాలి వేగానికి ఆయన వెంట కొంత దూరం వరకు వెళ్ళేట వృక్షములు ఎలా వెళ్ళాయంటే ఎవరైనా ఆత్మీయులు ఇంటికొచ్చి వెళ్ళిపోతుంటే సాగనంపడానికి వెళ్ళినట్లుగా వెళ్ళేట అవన్నీ కూడా అలా వెళ్ళి పడిపోయేవి ఈ విధంగా స్వామి సముద్రాన్ని దాటడం ఒక అద్భుతమైనటువంటి వైనం ఈ సముద్ర లంఘనాన్ని మాత్రం చాలా విస్తారంగా వర్ణిస్తాడు వాల్మీకి వాల్మీకి ఎక్కడ అనవసరంగా ఒక్క వాక్యం రాయడు అలానేది ఎగరడాన్ని మాత్రం అంత విస్తారంగా ఒక పెద్ద సర్గ చేశాడు కొన్ని వందల శ్లోకాలు ఉంటాయి దీంట్లో అంత విశేషమైన సర్గ చేశాడు ఎందుకు అంత చేశారంటే ఎగురుతున్న హనుమంతుడిలో అనేక అద్భుతాలు కనబడ్డాయనికి అద్భుతంతో ఆనందపడిపోయాడు ఆయన ఇక్కడ ఆనందాన్ని వాల్మీకి వర్ణన ద్వారా మనకు చూపిస్తున్నాడు స్వామి ఎగురు వెళుతూ ఉంటే ఆ త్రోవలో ఆ సముద్రుడు సముద్రానికి అధిదేవత ఉంటారండి సగరులు అనేటువంటి వారి చేత తవ్వగా ఏర్పడింది సాగరము అని మన పురాణ గాథ చెప్తాను సగరులు అంటే సూర్యవంశ చక్రవర్తులు వాళ్ళు పూర్వీకులు రామునికి పూర్వీకులు వారి త్రవ్వగా ఏర్పడిందిట సాగరం అందుకు నా ఉనికికి ఆధారం సూర్యవంశ చక్రవర్తులు ఆ సూర్యవంశానికి చెందిన రామచంద్రమూర్తి కార్యం మీద ఈయన బయలుదేరుతున్నాడు కాబట్టి నేను కృతజ్ఞత ప్రకటించాలి నా ఉనికికి కారణమైన సూర్యవంశ చక్రవర్తుల పట్ల నేను కృతజ్ఞత చూపించాలి కృతజ్ఞత ఎప్పుడు చూపిస్తారు అవసరమైనప్పుడు ఆదుకోవడమే కృతజ్ఞత అండి కొంతమంది దొంగ మాట్లాడుతుంటారండి ఇలాంటి వాళ్ళు చాలా చూస్తుంటారు మీ మేలు జన్మలో మర్చిపోలేము ఎప్పుడు మీతోనే అని ఒక మూడు రోజులు వాడు ఉంటే భరించలేరు ఈ శిష్యులు వీళ్ళందరినీ చూస్తుంటాయి కపటాలు అంతే తప్ప అంటి పెట్టుకునే వాళ్ళు నిజంగా దొరకరండి కృతజ్ఞతలన్నీ దొంగ మాటలే లోకంలో కృతజ్ఞత అనేది ఎప్పుడో వాళ్ళు పూర్వీకులు చేస్తే గుర్తు పెట్టుకుని ఇప్పుడు ఆ రామచంద్రమూర్తి సూర్యవంశ చక్రవర్తి ఆయన పని మీద ఈయన వెళ్తున్నాడు గనక ఏదైనా సాయం చేస్తే నా కృతజ్ఞత ధర్మం నెరవేర్చుకుంటాను అంటున్నాడు ఎంత అద్భుతమైన మాట అండి ఇక్కడ అది కృతజ్ఞత అంటే ఎలా సాయం చేయాలి ఈయనకి అని ఆలోచిస్తున్నాడు ఎందుకంటే మహాత్ముల నుంచి మనం ఏదో పొందుతాం గాని వాళ్ళకి తగినది చెయ్యగలమా ఇది పెద్ద ప్రశ్న కొంతమంది మహాత్ములకు సేవ చేసాం అనుకుంటారు కానీ ఎంత సేవ చేసినా వాళ్ళు మనపై చూపించిన అనుగ్రహం ముందు లవలేశమే ఇది గుర్తుపెట్టుకోవాలి అహంకరించకూడదు ఇది తెలుసుకోవాల్సినటువంటిది రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాం ఆయనకు చూపు చూస్తాడు మనం వెళ్ళి కోటి రూపాయలు ఇచ్చాం ఆయనకి ఎందుకండి ఆయన చూపే అనుగ్రహం ముందు ప్రపంచంలో ఉన్న ధనరాశి మొత్తం కుప్పబోసినా వాళ్ళు చూపించే దయ ముందు సరిపోదు తెలుసుకోండి ఇక్కడ మహాత్ముల దయని సంపదతో కొలవలేము ఎందుకంటే ఈ సంపదలు నశించిపోతాయి ఆ దయ నశించదు ఆ దయ ముక్తినిస్తుంది భగవంతునిస్తుంది అందుకే మహాత్ముల్ని గురువుల దయల్ని చూసి వాళ్ళు ఏదో చేసి అహంకరించరాదు ఇది తెలుసుకోవాల్సింది చెయ్యడం వేరు అహంకరించడం వేరు అందుకు రామచంద్రమూర్తికి సూర్యవంశ చక్రవర్తుడికి ఇంతవరకు కృతజ్ఞత తీర్చుకుని అవకాశం దొరకలేదు సముద్రుడికి వాళ్ళకి ఏమిస్తాడు ఈయన ఇది ఒక్కటైనా సాయం చేద్దామని తపన పడుతున్నాడు ఇక్కడ ఏం చేయాలని ఆలోచించాడండి సముద్రుడు ఆయన గుర్తుకొచ్చింది తన లోపల ఒక పర్వతం ఉంది సముద్రం లోపల ఒక పర్వతం ఉందట ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు ఆయన పేరు మైనాకుడు ఆయన సామాన్యుడు కాడు హిమవంతుని యొక్క పుత్రుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే తాను మేలు పొందడమే కాకుండా మరొకడు కూడా వాడి చేత కూడా ధర్మం చేయించడం ఇది తెలుసుకోవాల్సింది ఎందుకంటే కృతజ్ఞత తీర్చుకోవడం నాకెంత అవసరమో మైనాకుడికి కూడా అంతే అవసరం అయితే మైనాకుడికి పాపం తెలియలేదు కనుక ఆయనకి చెప్తాను ఇప్పుడు వెళ్ళి చెప్పి ఆయనకు కూడా కృతజ్ఞత తీర్చుకునే అవకాశం ఇస్తాను ఎందుకయ్యా అంటే మైనాకుడు ఈ పర్వతానికి ఒక కథ ఉందిట పూర్వకాలంలో పర్వతాలకి రెక్కలుండేవి ఆ రెక్కలు తీసుకుని అవి ఎగురుతూ వెళ్ళి అనేక నగరాల మీద వాటి మీద పడడం వాటి వల్ల ప్రమాదాలు ఏర్పడేవిట అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో ఆ పర్వతాల రెక్కలు తెగ నరికాడని పురాణ గాథ అప్పుడు ఈయన ఏం చేశాడు వాయుదేవుడి దగ్గరికి వెళ్ళేట మైనాకుడు వెళ్ళి కొంచెం రికమెండ్ చేయవా నన్ను రక్షించమని అడిగాడు
ఈ వాయుదేవుడు ఇంద్రుడితో చెప్పేట ఈయన విడిచిపెట్టేశాయి అన్నాడు. అప్పుడు సరే వాయువు చెప్పాడని విడిచిపెడుతున్నాను కానీ అన్నిటినీ నరికేస్తూ ఈయనొక్కడిని కూర్చోబెడితే వాళ్ళు ఊరుకుంటారా? ధర్మం ధర్మమే కదా. ఈయనకి ఏదైనా కొత్త అసైన్మెంట్ స్పెషల్ అసైన్మెంట్ ఒకటి ఇచ్చి కూర్చోబెడితే వాళ్ళు ఊరుకుంటారు. అందుకు నువ్వు ఒక పని చేయి, సముద్ర గర్భంలో ఉండు, అక్కడి నుంచి అసురులు వచ్చే మార్గం ఒకటి ఉంది, ఆ మార్గాన్ని నువ్వు మూసివేస్తూ గట్టిగా నిలబడి ఉండు, అది నీకు నేను అప్పగించాను. కనుక నువ్వు భూమి మీద లేనప్పుడు ఇంకా నిన్నే వనరుగా, నువ్వు కదలకుండా అక్కడ ఉండు, ఇలాగైతే నీకు రెక్కలు వదిలేస్తానన్నాడు. సరే అన్నట్ట. అప్పుడు మైనాకుడు అక్కడున్నట్ట. అలా ఉన్న మైనాకుడి దగ్గరికి వెళ్ళాడు సముద్రుడు. వెళ్ళి నువ్వు ఇవాళ రెక్కలతో క్షేమంగా ఉన్నావంటే కారణం ఎవరో తెలుసా అన్నారు. మర్చిపోతానా వాయుదేవుడు అన్నట్ట. చూడండి, అంటే ఎవరయ్యి ఉంటారు అని అనడం కాదు, ఆయన వెంటనే అన్నాడు వాయుదేవుడి దయ వల్ల ఇలా ఉన్నాను. నిజమా? ఆ వాయుదేవుడికి నువ్వేమిచ్చావు, కృతజ్ఞత ఏమిచ్చావు? ఒకరి నుంచి మేలు పొందేక తిరిగి నువ్వు ప్రత్యుపకారం ఏం చేశావని? చెయ్యాలనుంది కానీ ఆయనకి నేనేం చేసేదయ్యా? అవునా, చెయ్యాలనుందా? ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎగురుతున్నాడు పైనుంచి, ఆయనకి ఏదైనా సహాయపడు, అప్పుడు నీకు ప్రత్యుపకారం తీర్చినట్టు అవుతుంది అంటూ గొప్ప మాట చెప్తాడు ఇక్కడ వాల్మీకి. సుందరకాండ నుంచి కొన్ని రత్నాలు వస్తుంటాయండి, ఎవడు పట్టుకుంటాడో వాడు పట్టుకోండి. కృతేషు ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన. అద్భుతమైన వాక్యం చెప్పాడు ఇక్కడ వాల్మీకి. కృతేషు ప్రతికర్తవ్యం, చేసిన వారికి తిరిగి ప్రత్యుపకారం చేయడం అనేది సనాతన ధర్మము. యేష ధర్మ సనాతన ఇది తెలుసుకోండి. మన హిందూ ధర్మానికి అసలు పేరు సనాతన ధర్మం. సనాతనం అంటే ఎటర్నల్, శాశ్వతం అని అర్థం. సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మము. అంతేగాని ఆ యుగాల్లో అయితే కృతజ్ఞత చూపించమన్నారు కానీ ఈ యుగాల్లో అక్కర్లేదండి అని లేదుట. కనుకనే ఆ యుగాల్లో అలాగా ఈ యుగాల్లో ఇలా కాదు అంటే దానికి సనాతన ధర్మం అనరు. ఎన్ని కాలాలు మారినా ఏ ధర్మం నిలిచి ఉంటుందో ఆ ధర్మం పేరు సనాతన ధర్మం. అది ఈ భూమి మీద ఒక్క హిందూ మతం మాత్రమే సనాతన ధర్మం. భగవంతుడు ఎంత ప్రాచీనుడో సనాతన ధర్మం అంత ప్రాచీనం. ఆయనతో పాటు వచ్చింది ఈ ధర్మం. ఇది విశ్వనియమం, ఇది సనాతన ధర్మం. అందుకే ఏష ధర్మ సనాతన, కృతేషు ప్రతికర్తవ్యం, కృతజ్ఞత తెచ్చుకోవడం అనేది సనాతన ధర్మం అని సముద్రుడు చెప్తే మైనాకుడు సర్వసన్నద్ధుడై వెంటనే తన యొక్క శిఖరాలను పైకి వచ్చేలా లేస్తున్నట్ట. హనుమంతుడు ఎగురొస్తున్నాడండి దూరం నుంచి. చూశాడు ఇదేమిటి, ఏదో అడ్డొస్తుంది అనుకున్నాడు ఆయన. ఎందుకంటే అంతవరకు లేదు, హఠాత్తుగా పైకి వస్తుంటే ఎలా ఉంటుంది, దీన్ని ఎలాగైనా ఎదుర్కొంటానని చెప్పి స్వామివారు వేగంగా ఎగిరి వచ్చి ఆ పైకి వచ్చినటువంటి ఆ పర్వతం యొక్క శిఖరాల్ని తన యొక్క వక్షస్థలంతో ఒక తాపు తగిలించాడు. తాకిడి తాకిడికి ఆ పర్వతం కదిలింది అండి ఒక్కసారి. అయితే దివ్య పర్వతాలకి దివ్య వృక్షాలకి కనబడే స్థావర రూపంతో పాటు కనబడని దేవతా రూపకటి ఉంటుంది, వీటిని అధిదేవతలు అని అంటారు. నైమిష అరణ్యం, ఈ అరణ్యంలో మనకు చెట్లు చేమలు కనబడతాయి కానీ అనేక మంది వనదేవతలు ఇక్కడ ఉంటారు. అలాగే గంగానదికి వెళతాం, మామూలు నీరు కాదు అది, గంగాదేవి. ఇలాగ ప్రతిదానికి ఒక అధిష్టానము అనబడే ఒక రూపం ఉంటుంది, అది దేవతా రూపము. బయటికి కనబడే స్థావర రూపము అందరి కళ్ళకి కనబడుతుంది, దేవతా రూపం మాత్రము యోగ దృష్టి ఉన్న వాళ్ళకి, ఉపాసనా దృష్టి ఉన్న వాళ్ళకి మాత్రమే కనబడుతుంది. మనకు కనబడలేదని లేదనరాదు, అది తెలుసుకోవాల్సినది. కనుక అక్కడికి వెళ్ళి మనం ధ్యానం చేస్తాం. ఎందుకంటే ఈ జంతువులకి మనిషికున్నది భావన, యోగులకున్నంత దర్శన శక్తి మనకు లేకపోవచ్చు కానీ శాస్త్రంలో చెప్పింది భావించగలిగే భావనాశక్తి ఉంది కదా. అందుకు భావనాశక్తితో ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవతని తలంచుకుని స్నానం చేస్తే అది పుణ్యఫలాన్ని ఇస్తున్నది, ఇది తెలుసుకోవాలి. అలాగే పర్వతాలకు కూడా అధిదేవతలు ఉంటారు. ఇంత ఎందుకు చెప్పుకున్నామంటే మైనాకుడనే పర్వతానికి మైనాక పర్వత అధిదేవత ఉన్నాడు, అందుకే ఆయనకు రెండు రూపములు ఉన్నాయని వర్ణించారు, స్థావర రూప, జంగమ రూప. స్థావరం అంటే స్టాటిక్, కదలకుండా ఉంది. జంగమ రూపం అంటే మొబైల్, కదులుతున్నటువంటి స్వరూపం. అందుకు ఆ జంగమ రూపంతో మైనాకుడు తన పర్వతం మీద తాను నిలబడ్డట. హనుమంతుడు అంత గట్టిగా తాకితే ఆనందించేటండి ఆయన ఆ మహానుభావుని స్పర్శకి. ఆనందించి తన శిఖరాల మీద తానే దేవతా రూపంతో నిలబడి ఆంజనేయ స్వామిని చూసి నమస్కరించేట. అవతలవాడు తనను చూసి నమస్కరిస్తూ ఉంటే దాటి వెళ్ళిపోరాదండి. అందుకే హనుమంతుడు ఒక్కసారి అటు తిరిగి చూశాడు, ఎవరు నువ్వని? నన్ను మైనాకుడు అంటారు నాన్న, మీ నాన్నగారి దయవల్ల నేను ఇలా ఉన్నాను, అందుకు నేను కృతజ్ఞత తీర్చుకోవాలి. కాసేపు ఈ పర్వతం శిఖరములపై కూర్చొని నువ్వు ఆతిథ్యం స్వీకరించు. ఎంత చక్కగా అడిగాడు చూడండి మైనాకుడు. ఆతిథ్యం స్వీకరించమని అడిగితే హనుమంతుడు ఎంత దయ ఆయన చూపిస్తున్నాడో చూడండి. ఇది కూడా తెలుసుకోవాలి, అవతల వాళ్ళు మనకేదైనా ప్రేమగా ఇస్తే దాన్ని మనం కఠినంగా తిరస్కరించరాదు, ఇది తెలుసుకోవాలి. మన ఇంగ్లీష్లో సంప్రదాయం ఉంది, ఏదైనా ఎవరైనా మనకిస్తే నో థ్యాంక్స్ అంటాం. అవన్నీ పెదవి మాటలే,
అతని సంస్కారం ఏంటో హనుమంతుడి దగ్గర చక్కగా నేర్చుకోవాలి. ఆయన ఎంత చక్కగా మాట్లాడాడంటే ఆ పర్వతాన్ని నిమిరేట్టండి ఒక్కసారి, ఎంత ప్రేమగా నిమిరి నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే అన్నాడు. ఎంత గొప్ప మాట! ఈ మాట చాలా ఒక పదునైన ఒక మంత్ర సంకేతం ఉంది ఇందులో. చాలా మంది ఇది కథ అనుకుని దాటిపోతుంటారు, కానీ ఇక్కడే అతని మంత్ర సంకేతం మనం పట్టుకోవాల్సింది ఉంది. ఇక్కడ ఇందులో విశేషం ఏంటంటే నువ్వు నాకు ఆతిథ్యము ఇచ్చినట్లే అన్నాడు. ఎందుకలా అన్నాడు? అలా అని నేను ముఖ్యమైన కార్యం మీద బయలుదేరుతున్నాను, మధ్యలో విశ్రాంతి తీసుకోనన్న ప్రతిజ్ఞ అది నెరవేరే వరకు కూడా నేను ఎక్కడా విశ్రాంతి తీసుకోను, కాబట్టి నువ్వు అన్యదా భావించవద్దు, నేను బయలుదేరుతున్నాను, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే, కృతం ఆతిథ్యం, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే అని చెప్పి బయలుదేరాడు స్వామి అక్కడి నుంచి. ఇంత ఇది చాలా మందికి తెలిసిన కథే, కానీ తర్వాత ఏం జరిగిందో చాలా మందికి తెలియదు. అది చెప్పుకోవడం ఇక్కడ ఏం చెప్తున్నాడు స్వామి ఇక్కడ, ఆతిథ్యం ఇచ్చినట్లే అని చెప్పాడు. ఎప్పుడో హనుమంతుడు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇంద్రుడు దేవతలతో సహా మైనాకుడి దగ్గరికి వచ్చాడండి. ఇది అద్భుతమైన అంశం. ఇక్కడ వచ్చి ఇంద్రుడు అంటాడు చూసి ఒక్కసారి మైనాకుడితో, హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మిత్తే భృషం, నువ్వు చేసిన పని నాకు చాలా ఆనందం కలిగించిందయ్యా మైనాకుడా. నువ్వు హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వడానికి సన్నద్ధమయ్యో చూసావు, అది నాకు చాలా ఆనందం కలిగించింది. ఇవాళ నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, ఇంక నువ్వు ఆ మూల అలా కూర్చోవలసిన అవసరం లేదు, నువ్వు ఎక్కడైనా యథేచ్ఛగా విహరించవచ్చు, ఇది నేను నీకు ఇస్తున్న వరము అని ఇంద్రుడు వెళ్ళిపోయట. ఇది కూడా మనం చదివి దాటి వెళ్ళిపోతే మళ్ళీ తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ ఈ సన్నివేశంలో ఉంది ఒక రహస్యం. ఏమిటి ఇందులో ఉన్న సంకేతం? నిజానికి ఈ మైనాకుడు ఏమైనా చేశాడా అండి? ఇతని వల్ల హనుమంతుడికి ఏమైనా ఉపకారం లభించిందా? మరి ఇంద్రుడు ఇచ్చి వరం ఎందుకు ఇవ్వాలి? పోనీ నిజంగా ఆతిథ్యం హనుమంతుడు పుచ్చుకుని ఉంటే, హనుమంతుడికి నువ్వు ఆతిథ్యం ఇచ్చావు గనక, విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇచ్చావు గనక నీకు వరం ఇస్తున్నాను అనవచ్చు ఇంద్రుడు. కానీ నిజానికి ఈయన ఆతిథ్యం ఆయన పుచ్చుకోనూ లేదు, విశ్రాంతి తీసుకోనూ లేదు, అటువంటిప్పుడు వరం ఎందుకు ఇచ్చాడు? ఇది పట్టుకోవాల్సింది. ఇది ఉపాసన రహస్యం ఇక్కడ పెట్టాడు వాల్మీకి. భగవంతుడు మనమిచ్చింది పుచ్చుకున్నాడా తిన్నాడా ఇవన్నీ పక్కన పెట్టండి, మనం ప్రేమగా ఆయనకు చూపిస్తే ఆయన సంతోషించి నేను పుచ్చుకున్నట్లే అన్నాడు. ఒక్క మాట చాలు, పుచ్చుకున్నట్లే అన్నాడు. ఎప్పుడో ఇచ్చినట్లే అయిపోయింది. ఇక్కడ ఇచ్చినట్లే అంటే ఇచ్చిన దానికి ఫలం ఇవ్వాలి కదా. అందుకు హనుమంతునికి మనం ఏదైనా భక్తితో సమర్పిస్తే దానికి ప్రతిఫలం ఏంటంటే దేవతలు కూడా వచ్చి మనకు నమస్కారం చేసి మనకి ఏం కావాలో అది ఇస్తారండి. అది తెలుసుకోవాల్సింది. అందుకు హనుమంతుడిని ఆ మాత్రం పూజించినందుకు, పూజ అంటే అదే కదా, పువ్వులు పళ్ళు ఇచ్చి కూర్చోబెట్టడమేగా, ఇస్తానని సంకల్పించినందుకు, సంకల్పానికి గాను ఇంద్రుడు ఎలాంటి స్థితి ఇచ్చాడండి? నిర్భయ స్థితి ఇచ్చాడు. నీకు ఎక్కడా ఏం పర్వాలేదన్నాడు. కనుక హనుమద్భక్తులకి ఎక్కడ ఏమీ పర్వాలేదు, దేవతలు కాపాడుకుంటారు వాణ్ణి. ఇది ఉపాసనా సంకేతాన్ని ఎలా పెట్టాడో వాల్మీకి రామాయణంలో సుందరకాండలో మనం పరిశీలించవలసిన అంశం. ఇది హనుమత్ కథలో మనం పట్టుకోవలసినది. భగవంతుడు ఎంత ప్రాచీనుడో సనాతన ధర్మం అంత ప్రాచీనం. ఆయనతో పాటు వచ్చింది ఈ ధర్మం. ఇది విశ్వనియమం, ఇది సనాతన ధర్మం. అందుకే ఏష ధర్మ సనాతన కృతేషు ప్రతికర్తవ్యం, కృతజ్ఞత తెచ్చుకోవడం అనేది సనాతన ధర్మం అని సముద్రుడు చెప్తే మైనాకుడు సర్వసన్నద్ధుడై వెంటనే తన యొక్క శిఖరాలను పైకి వచ్చేలా లేస్తున్నట్ట. హనుమంతుడు ఎగురొస్తున్నాడు అండి దూరం నుంచి. చూశాడు ఇదేమిటి, ఏదో అడ్డొస్తోంది అనుకున్నాడు ఆయన. ఎందుకంటే అంతవరకు లేదు, హఠాత్తుగా పైకి వస్తుంటే ఎలా ఉంటుంది, దీన్ని ఎలాగైనా ఎదుర్కొంటానని చెప్పి స్వామివారు వేగంగా ఎగిరి వచ్చి ఆ పైకి వచ్చినటువంటి ఆ పర్వతం యొక్క శిఖరాల్ని తన యొక్క వక్షస్థలంతో ఒక తాపు తగిలించాడు. తాకిడి తాకిడికి ఆ పర్వతం కదిలిందిటండి ఒక్కసారి. అయితే దివ్య పర్వతాలకి దివ్య వృక్షాలకి కనబడే స్థావర రూపంతో పాటు కనబడని దేవతా రూపం ఒకటి ఉంటుంది, వీటిని అధిదేవతలు అని అంటారు. నైమిష అరణ్యం, ఈ అరణ్యంలో మనకు చెట్లు చేమలు కనబడతాయి, కానీ అనేక మంది వనదేవతలు ఇక్కడ ఉంటారు. అలాగే గంగానదికి వెళతాం, మామూలు నీరు కాదు అది, గంగాదేవి. ఇలాగ ప్రతిదానికి ఒక అధిష్టానము అనబడే ఒక రూపం ఉంటుంది, అది దేవతా రూపము. బయటకు కనబడే స్థావర రూపము అందరి కళ్ళకి కనబడుతుంది, దేవతా రూపం మాత్రము యోగ దృష్టి ఉన్న వాళ్ళకి, ఉపాసనా దృష్టి ఉన్న వాళ్ళకి మాత్రమే కనబడుతుంది. మనకు కనబడలేదని లేదనరాదు, అది తెలుసుకోవాల్సినది. కనుక అక్కడికి వెళ్ళి మనం ధ్యానం చేస్తాం. ఎందుకంటే ఈ జంతువులకి వాళ్ళకి లేని మనిషికున్నది భావన, యోగులకున్నంత దర్శన శక్తి మనకు లేకపోవచ్చు, కానీ శాస్త్రంలో చెప్పింది భావించగలిగే భావనాశక్తి ఉంది కదా. అందుకు భావనాశక్తితో ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేవతని తలంచుకుని స్నానం చేస్తే అది పుణ్యఫలాన్ని ఇస్తున్నది, ఇది తెలుసుకోవాలి. అలాగే పర్వతాలకు కూడా అధిదేవతలు ఉంటారు,
ఇంత ఎందుకు చెప్పుకున్నామంటే మైనాకుడనే పర్వతానికి మైనాక పర్వత అధిదేవత ఉన్నాడు. అందుకే ఆయనకు రెండు రూపములు ఉన్నాయని వర్ణించారు, స్థావర రూప జంగమ రూప. స్థావరం అంటే స్టాటిక్, కదలకుండా ఉంది. జంగమ రూపం అంటే మొబైల్, కదులుతున్నటువంటి స్వరూపం. అందుకు ఆ జంగమ రూపంతో మైనాకుడు తన పర్వతం మీద తాను నిలబడ్డట. హనుమంతుడు అంత గట్టిగా తాకితే ఆనందించేటండి ఆయన, ఆ మహానుభావుని స్పర్శకి ఆనందించి తన శిఖరాల మీద తానే దేవతా రూపంతో నిలబడి ఆంజనేయ స్వామిని చూసి నమస్కరించేట. అవతల వాడు తనను చూసి నమస్కరిస్తూ ఉంటే దాటి వెళ్ళిపోరాదండి. అందుకే హనుమంతుడు ఒక్కసారి అటు తిరిగి చూశాడు, ఎవరు నువ్వని. నన్ను మైనాకుడు అంటారు నాన్న, మీ నాన్నగారి దయవల్ల నేను ఇలా ఉన్నాను, అందుకు నేను కృతజ్ఞత తీర్చుకోవాలి. కాసేపు ఈ పర్వతం శిఖరములపై కూర్చొని నువ్వు ఆతిథ్యం స్వీకరించు. అంత చక్కగా అడిగాడు చూడండి మైనాకుడు. ఆతిథ్యం స్వీకరించమని అడిగితే హనుమంతుడు ఎంత దయ ఆయన చూపిస్తున్నాడో చూడండి. ఇది కూడా తెలుసుకోవాలి, అవతల వాళ్ళు మనకి ఏదైనా ప్రేమగా ఇస్తే దాన్ని మనం కఠినంగా తిరస్కరించరాదు, ఇది తెలుసుకోవాలి. మన ఇంగ్లీష్లో సంప్రదాయం ఉంది, ఏదైనా ఎవరైనా మనకిస్తే నో థ్యాంక్స్ అంటాం. అవన్నీ పెదవి మాటలే, అసలు సంస్కారం ఏంటో హనుమంతుడి దగ్గర చక్కగా నేర్చుకోవాలి. అని ఎంత చక్కగా మాట్లాడాడంటే ఆ పర్వతాన్ని నిమిరేట్టండి ఒక్కసారి, ఎంత ప్రేమగా నిమిరి నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే అన్నాడు. ఎంత గొప్ప మాట ఈ మాట, చాలా ఒక పదునైన ఒక మంత్ర సంకేతం ఉంది ఇందులో. చాలా మంది ఇది కథ అనుకుని దాటిపోతుంటారు, కానీ ఇక్కడే అతని మంత్ర సంకేతం మనం పట్టుకోవాల్సింది ఉంది. ఇక్కడ ఇందులో విశేషం ఏంటంటే నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే అన్నాడు. ఎందుకలా అన్నాడు, అలా అని నేను ముఖ్యమైన కార్యం మీద బయలుదేరుతున్నాను, మధ్యలో విశ్రాంతి తీసుకోనన్న ప్రతిజ్ఞ అది నెరవేరే వరకు కూడా నేను ఎక్కడా విశ్రాంతి తీసుకోను, కాబట్టి నువ్వు అన్యదా భావించవద్దు, నేను బయలుదేరుతున్నాను, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే, కృతం ఆతిథ్యం, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే అని చెప్పి బయలుదేరాడు స్వామి అక్కడి నుంచి. ఇంత ఇది చాలా మందికి తెలిసిన కథే, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చాలా మందికి తెలియదు, అది చెప్పుకోవడం. ఇక్కడ ఏం చెప్తున్నాడు స్వామి, ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినట్లే అని చెప్పాడు. ఎప్పుడో హనుమంతుడు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇంద్రుడు దేవతలతో సహా మైనాకుడి దగ్గరికి వచ్చాడండి. ఇది అద్భుతమైన అంశం. ఇక్కడ వచ్చి ఇంద్రుడు అంటాడు చూసి ఒక్కసారి మైనాకుడితో, హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మిత్తే భృషం, నువ్వు చేసిన పని నాకు చాలా ఆనందం కలిగించిందయ్యా మైనాకుడా. నువ్వు హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వడానికి సన్నద్ధమయ్యో చూసావు, అది నాకు చాలా ఆనందం కలిగించింది. ఇవాళ నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, ఇంకా నువ్వు ఆ మూల అలా కూర్చోవలసిన అవసరం లేదు, నువ్వు ఎక్కడైనా యథేచ్ఛగా విహరించవచ్చు, ఇది నేను నీకు ఇస్తున్న వరము అని ఇంద్రుడు వెళ్ళిపోయేట. ఇది కూడా మనం చదివి దాటి వెళ్ళిపోతే మళ్ళీ తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ ఈ సన్నివేశంలో ఉంది ఒక రహస్యం. ఏమిటి ఇందులో ఉన్న సంకేతం? నిజానికి ఈ మైనాకుడు ఏమైనా చేశాడా అండి? ఇతడి వల్ల హనుమంతుడికి ఏమైనా ఉపకారం లభించిందా? మరి ఇంద్రుడు ఇచ్చి వరం ఎందుకు ఇవ్వాలి? పోనీ నిజంగా ఆతిథ్యం హనుమంతుడు పుచ్చుకుని ఉంటే, హనుమంతుడికి నువ్వు ఆతిథ్యం ఇచ్చావు గనక, విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇచ్చావు గనక నీకు వరం ఇస్తున్నాను అనవచ్చు ఇంద్రుడు. కానీ నిజానికి ఈయన ఆతిథ్యం ఆయన పుచ్చుకోనూ లేదు, విశ్రాంతి తీసుకోనూ లేదు, అటువంటిప్పుడు వరం ఎందుకు ఇచ్చాడు? ఇది పట్టుకోవాల్సింది. ఇది ఉపాసనా రహస్యం ఇక్కడ పెట్టాడు వాల్మీకి. భగవంతుడు మనమిచ్చింది పుచ్చుకున్నాడా తిన్నాడా ఇవన్నీ పక్కన పెట్టండి, మనం ప్రేమగా ఆయనకు చూపిస్తే ఆయన సంతోషించి నేను పుచ్చుకున్నట్లే అన్నాడు. ఒక్క మాట చాలు, పుచ్చుకున్నట్లే అన్నాడు. ఇప్పుడు ఇచ్చినట్లే అయిపోయింది. ఇక్కడ ఇచ్చినట్లే అంటే ఇచ్చిన దానికి ఫలం ఇవ్వాలి కదా. అందుకు హనుమంతునికి మనం ఏదైనా భక్తితో సమర్పిస్తే దానికి ప్రతిఫలం ఏంటంటే దేవతలు కూడా వచ్చి మనకు నమస్కారం చేసి మనకి ఏం కావాలో అది ఇస్తారండి, అది తెలుసుకోవాల్సింది. అందుకు హనుమంతుడిని ఆ మాత్రం పూజించినందుకు, పూజ అంటే అదే కదా, పువ్వులు పళ్ళు ఇచ్చి కూర్చోబెట్టడమేగా, పైగా ఇస్తానని సంకల్పించినందుకు ఆ సంకల్పానికి గాను ఇంద్రుడు ఎలాంటి స్థితి ఇచ్చాడండి, నిర్భయ స్థితి ఇచ్చాడు. నీకు ఎక్కడా ఏం పర్వాలేదన్నాడు. కనుక హనుమద్భక్తులకి ఎక్కడ ఏమీ పర్వాలేదు, దేవతలు కాపాడుకుంటారు వాణ్ణి. ఇది ఉపాసనా సంకేతాన్ని ఎలా పెట్టాడో వాల్మీకి రామాయణంలో సుందరకాండలో మనం పరిశీలించవలసిన అంశం. ఇది హనుమత్ కథలో మనం పట్టుకోవలసినది. ఆడు తర్వాత బయలుదేరి వెళుతూ ఉంటే జరిగిన మరొక చిత్రమైన అంశం, ఈయన వేగాన్ని చూస్తూ దేవతలందరూ వెళ్ళి హనుమంతుడిని ఒకసారి పరీక్షిద్దాం, ఈయన గుణం ఎలాంటిదో అనుకుని దాక్షాయణి అయిన సురస దేవి వద్దకు వెళ్ళారు. దాక్షాయణి ఆవిడ దక్షిణ పుత్రికలు అమ్మవారి అంశాలతో అవతరించారు కొందరు, అందరూ సురస. సురస నాగమాత అని ఒక మాట చెప్పారు. ఇవిడ నాగమాత కొన్ని నాగశక్తులకి తల్లి ఈవిడ. సురస వద్దకు వెళ్ళి ముహూర్తం విఘ్నమాచార, హనుమకు ఒక ముహూర్త కాలం విఘ్నం కలిగించి తల్లి అన్నారు. ఇక్కడ అంటే దేవతలు హనుమతుని పరీక్షిస్తారా?
వాళ్ళ రక్షణ కోసం వెళ్తున్నాడే, ఇందాక ఇంద్రుడు వచ్చన్నాడే, ఏమిటి ఇందులో విషయం తెలియాలి. దీని వ్యాఖ్యాతలు పెద్దలు చాలా మంచి అర్థాన్ని చెప్పారు. హనుమంతుడు వేగాన్ని చూశారట దేవతలు, ఈ వేగంతో గా నేను వెళితే అనుకున్న దానికంటే ముందు వెళ్ళిపోతాడు లంకకి. ఆ సమయం లెక్క కట్టి చూస్తే దుర్ముహూర్తం అవుతుంది అప్పుడు. అందుకు కాసేపు ఈయన ఆపితే ఆ దుర్ముహూర్తం దాటిపోతుందిట. అందుకు వాళ్ళ పనిచేశారు, సురసన అక్కడ ప్రార్థన చేశారు అని భాష్యకారులు మంచి అర్థాన్ని చెప్పారు అక్కడ. అందుకు ముహూర్తం విఘ్నమాచార, ఒక ముహూర్త కాలము విఘ్నాన్ని కలిగించమని సురసని ఎప్పుడైతే ప్రార్థించారో ఆ సురస ఒక భయంకరమైన రూపం ధరించి వచ్చింది. అంతేగాని ఆవిడకి భయంకర రూపం సహజం కాదు, భయంకరమైన రూపాన్ని ధరించి వచ్చి హనుమంతునికి ఎదురుగా నిలబడింది. ఆంజనేయ స్వామి వారు చూశారు, ఒక్కసారి చూసి ఎవరా అన్నట్టు చూస్తే ఆమె చెప్పింది, నేను సురస అంటారు నన్ను, దాక్షాయణిని నేను, బ్రహ్మదేవుడు ఒక మాట చెప్పాడు, దేవతలు నన్ను కోరారు, అదేమిటంటే ప్రవిశ్య వదనేమే అద్య, ఇప్పుడు నువ్వు నా నోట్లో ప్రవేశించాలి, ఇది బ్రహ్మగారి మాట దేవతల మాట, నేను సురసను. ఇప్పుడు హనుమంతుడు దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? హనుమంతుడిని అలా పరిశీలించాలండి. అన్నిటికీ ఒకటే మందు కాదు, పిండికి పిడికి ఒకటే మందు కాదండి. ఎక్కడ ఎవరిని ఎలా ఎదుర్కొనాలో జాగ్రత్తగా తెలియవలసింది. మైనాకుడు మృదువుగా ఆతిథ్యం ఇమ్మన్నాడు, అది కూడా విఘ్నమే. కూర్చోబెట్టి కష్టపడి వెళ్ళిపోతుంటే కూర్చోండి తాగండ తినండి అంటే వెంటనే కొంచెం టెంప్ట్ అవుతారు ఎవడైనా. కానీ ఆయన ఏమాత్రము దానికి లొంగకుండా వెళ్ళాడు, ఆ విఘ్నాన్ని దాటాడు కదా. రెండో విఘ్నం చూడండి, అందుకే విఘ్న సంహారకుడు హనుమంతుడు, విఘ్న సంహారకుడు గణపతి. ఈ రెండు తత్వముల యొక్క సంబంధం ఇక్కడ తెలుసుకోవచ్చు. విఘ్నాలు ఏ రూపంతో వస్తాయో తెలియదు మనకి. విఘ్నం అంటే ఎప్పుడు కఠినంగానే రావు, ప్రేమగా కూడా వస్తాయి. కొంతమంది ఇవాళ నేను ఉపవాసం చేద్దామనుకుని సిద్ధపడతారు పొద్దున్నే, ఎప్పుడు 10:30 వేసి ఆకలి ఆరోజు 6:30 వేస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తారు, ఏంటి మొహం అప్పుడే వాడిపోయిందని. రోజు 1 గంటకు భోజనం చేస్తాడు, 6:09 ఇంట్లో వాళ్ళు అంటారు, మొహం చాలా వాడిపోయిందే, పాప ఉపవాసం ఉండలేవేమో అనగానే వీడికి అప్పుడు ఇంకా నీరసం వస్తుంది. సరే ఈసారి కానీ తినేస్తాను కానీ మళ్ళీ ఎప్పుడు అలా ఆపకంటే తినేస్తాడు. ఇప్పుడు ఉపవాసాన్ని విఘ్నం ఎవరు? కత్తులు కటాలు పట్టుకుని శత్రువులు కాదు, ప్రేమే. కనుక ఏది విఘ్నమో మనకు తెలియదండి. ముందు మైనాకుడు విఘ్నమే దాటాడు, ఇప్పుడు ఈ విఘ్నం దాటడం మరొకటి వచ్చింది. ఏది? సురస. ఆవిడేం చెప్పింది నోట్లోకి వెళ్ళమంది, అమ్మా ఈ ఆటలన్నీ రిటర్న్లో చూసుకుందాం అన్నాడు. ఆయన పని సాధించుకొచ్చాక తిరిగి వచ్చినప్పుడు ఇవన్నీ మనం ముచ్చట్లు ఆడుకుందాం అన్నాడు. వీలు లేదు, నేనేం చెప్పాను నీకు, ప్రవిశ్య వదనేమే అద్య, ఇవాళ ఇప్పుడే. పైగా ఇది ఆ తల్లి చెప్తున్న సురస అమ్మవారు, రెండవది దేవతల మాట, మూడవది బ్రహ్మగారి మాట. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు అయినప్పుడు మాత్రం వాళ్ల మాటను గౌరవించాలి. ఇది హనుమంతుడు, లేకపోతే పక్కకు తోసి వెళ్ళిపోగలడు ఆయన. కానీ దేవతల వాక్కు, బ్రహ్మగారి వాక్కు, అమ్మవారు. అందుకు సరే కానీ తల్లి నేను సిద్ధం అన్నట్ట. వెంటనే తల్లి నోరు తెరిచింది. వెంటనే అంత ఉన్న హనుమంతుడు క్షణంలో ఊహించని విధంగా అంత పెరిగాడు కదా రూపం. క్షణంలో దేహం సంక్షిప్య మారుతిహి, తన రూపాన్ని అత్యల్పం చేసి ఆ నోట్లోకి అలా వెళ్ళి ఇలా వచ్చేట, తల్లిని ముచ్చట తెచ్చానా లేదా, నోట్లోకి వెళ్ళమన్నా వెళ్ళాను వచ్చాను అన్నాడు. శభాష్ అందట తల్లి, మంచి పని చేసావు నాయన అని దీవించి బయలుదేరి, నువ్వు అనుకున్న పని చక్కగా సాధించుకు వస్తావు, గచ్చ తాత యథాసుఖం, హాయిగా వెళ్ళి ఆశీర్వదించిందండి. ఇందులో కూడా అనేక సంకేతాలు కనబడతాయి మనకి, ఎందుకంటే సురస సాక్షాత్తు పరాశక్తి. ఆ వదనంలోకి వెళ్లి రావడం వల్ల రామకార్యం కోసం ఆ శక్తి తనదైన శక్తిని హనుమంతుల్లో ప్రవేశింపజేసింది. ఇప్పుడు హనుమంతుల్లో మరొక శక్తి కలిసింది, ఇది ఒక సంకేతం. అది తీసుకుని బయలుదేరాడు స్వామి. అలా కొంత దూరం వెళ్లేటప్పటికల్లా ఛాయాగ్రాహిణి అంటే నీడ పట్టి బింబాన్ని ఆపగలదు, ప్రతిబింబాన్ని పట్టుకుని బింబాన్ని ఆపగలిగిన ఒకనొక అసుర శక్తి ఛాయాగ్రాహిణి. ఈవిడికే మరొక పేరు సింహిక. ఈ సింహిక హనుమంతుడు ఎగురుతూ ఉంటే నీడ నీటి మీద పడుతూ ఉంటే నీడను పట్టింది ఇట్లా ఒక్కసారి. నీడను పట్టగానే ఆయన కదలిక ఆగిపోయిందిట. ఈ సింహిక సామాన్యురాలు కాదు, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుల యొక్క చెల్లెలేమ అన్నలు పోయారు కానీ ఈవిడుంది ఇక్కడ. ఆవిడకి ఇప్పుడు మూడిందనమాట, పట్టింది అక్కడ గట్టిగా. ఇదికి ఈవిడికి ఒక ప్రత్యేకమైన విద్య అది పట్టింది. అప్పుడు అనుకున్నట్టు ఓహో నాకు మా సుగ్రీవుడు పంపేటప్పుడు దక్షిణం వైపు సముద్రంలో ఒకటి ఉంటుంది అని చెప్పాడు ఇదనమాట అన్నాడు. మనం అనుకున్నాక జాగ్రఫీలో మహాపండితుడే అని చెప్పాడు అక్కడ. ఓహో ఇదనమాట గుర్తుకొచ్చింది. అప్పుడు వెంటనే తన శరీరాన్ని కాస్త పెంచాడు, పెంచగానే అది పట్టు విప్పింది.
పట్టు విప్పి నోరు తెరిచింది. ఎంత నోరు అంటే నువ్వు ఎంతున్నా అంత మింగల్నని నోరు తెరిచింది. అంత ఉన్న హనుమంతుడు క్షణంలో ఊహించని విధంగా అంత పెరిగాడు కదా రూపం. క్షణంలో దేహం సంక్షిప్య మారుతి తన రూపాన్ని అత్యల్పం చేసి ఆ నోట్లకు అలా వెళ్ళి ఇలా వచ్చేట. తల్లిని ముచ్చట తెచ్చానా లేదా నోట్లకు వెళ్ళమన్నా వెళ్ళాను వచ్చాను అన్నాడు. శభాష్ అందుట తల్లి మంచి పని చేసావు నాయన అని దీవించి బయలుదేరి నువ్వు అనుకున్న పని చక్కగా సాధించుకు వస్తావు. గచ్చతాత యథాసుఖం హాయిగా వెళ్ళి ఆశీర్వదించిందండి. ఇందులో కూడా అనేక సంకేతాలు కనబడతాయి మనకి. ఎందుకంటే సురస సాక్షాత్తు పరాశక్తి ఆ వదనంలోకి వెళ్లి రావడం వల్ల రామకార్యం కోసం ఆ శక్తి తనదైన శక్తిని హనుమంతుల్లో ప్రవేశింపజేసింది. ఇప్పుడు హనుమంతుల్లో మనకు శక్తి కలిసింది, ఇదొక సంకేతం. అది తీసుకుని బయలుదేరాడు స్వామి. అలా కొంత దూరం వెళ్లేటప్పటికల్లా ఛాయాగ్రాహిణి అంటే నీడ పట్టి బింబాన్ని ఆపగలదు, ప్రతిబింబాన్ని పట్టుకుని బింబాన్ని ఆపగలిగిన ఒకనొక అసుర శక్తి ఛాయాగ్రాహిణి. ఈవిడికే మరొక పేరు సింహిక. ఈ సింహిక హనుమంతుడు ఎగురుతూ ఉంటే నీడ నీటి మీద పడుతూ ఉంటే నీడను పట్టిందట. ఒక్కసారి నీడను పట్టగానే ఆయన కదలికి ఆగిపోయిందిట. ఈ సింహిక సామాన్యురాలు కాదు, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుల యొక్క చెల్లెలేమే అన్నలు పోయారు కానీ ఈవిడుంది ఇక్కడ. ఆవిడకి ఇప్పుడు మూడిందనమాట, పట్టింది అక్కడ గట్టిగా. ఇదికి ఈవిడికో ప్రత్యేకమైన విద్య అది, పట్టింది. అప్పుడు అనుకున్నట్టు ఓహో నాకు మా సుగ్రీవుడు పంపేటప్పుడు దక్షిణం వైపు సముద్రంలో ఒకటి ఉంటుంది అని చెప్పాడు ఇదన్నమాట అన్నాడు. మనం అనుకున్నాక జాగ్రఫీలో మహాపండితుడే అని చెప్పాడు అక్కడ. ఓహో ఇదన్నమాట గుర్తుకొచ్చింది. అప్పుడు వెంటనే తన శరీరాన్ని కాస్త పెంచాడు. పెంచగానే అది పట్టు విప్పింది, పట్టు విప్పి నోరు తెరిచింది. ఎంత నోరు అంటే నువ్వు ఎంతున్నా అంత మింగాలనని నోరు తెరిచింది. నోరు తెరవగానే లోపల చూసేట ఆయన. అదే నోరు తెరిస్తే ఆవలిస్తే పేగులు లెక్కెట్టారంటే ఇదేనండి. ఇక్కడ ఆ లోపల చూసేట. లోపల ఏం చూసాడ మర్మస్థానములు చూసేట. ఇక్కడ అద్భుతమైన ఆయుర్వేద వైద్య విధానం చూపిస్తున్నాడు. ఇక్కడ శరీరం లోపల మర్మస్థానములు శరీరం లోపల ఉంటాయి. ఏ ఏ కేంద్రం దగ్గర నొక్కితే ఏ ప్రాణం పోతుందో అది మర్మస్థానములు. అవి ఆ మర్మస్థానములు అంటే ఏమిటో సుమారు ఒక 10 దాకా ఆయుర్వేదం వివరించిందండి. ఇక్కడ ఆ మర్మస్థానాలను పరిశీలించాడు నోరు తెరిస్తే. చూడండి ఇక్కడ అంత పరిశీలించి ఆమె ఏమిటి అంతున్నాడు కదా తిందామని అంత నోరు చేచింది. వెంటనే మళ్ళీ క్లుప్త రూపం ధరించి ఆ నోట్లోకి ప్రవేశించి ఆ మర్మస్థానాల దగ్గర ఉన్న భాగమని ఛేదించి వేసి క్షేమంగా బయటకు వచ్చేట. ఆ రాక్షస సంహరింపబడింది. దేవతలు కుసుమ వృష్టి కురిపించారు స్వామి వారిపై అన్నాడు ఇక్కడ. అంటే ఈ రాక్షసుని సంహరించడం ఎవరి వల్ల కాలేదు, అలాంటిది దేవతల వల్ల కూడా అసాధ్యమైనటువంటి పనిని సుసాధ్యం చేశాడు ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ దీని తర్వాత స్వామికి ఇంకా విఘ్నం లేదండి, లంకకి వెళ్ళిపోవడమే. ఈ మూడు విఘ్నాల మీద అనేక రకాల అంశాలు పెద్దలు భావించారు. ఎందుకంటే సుందరకాండాన్ని ఒక మంత్రశాస్త్రంగా ఒక యోగ శాస్త్రంగా చూసిన పెద్దలున్నారు. ఆ భావంతో దీన్ని పరిశీలించవచ్చు కూడా. ఎందుకంటే శ్రీ విద్యా ఉపాసకులు కూడా సీతమ్మను లలితాత్రిపుడు సుందరిగా భావిస్తూ సుందరకాండ పారాయణ చేస్తారండి నవరాత్రుల్లో మొదలైన వాటిలో. దానికంటూ ప్రత్యేక విధానం ఉంది. అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ సీతా మహాత్రిపుర సుందరీ దేవత. అదొక ప్రత్యేకమైన ఉపాసన రహస్యం. అది చెప్పాలంటే అమ్మవారి కథ అవుతుంది. ప్రస్తుతం హనుమత్ కథ కనుక నేను ఆ జోలికి వెళ్ళడం లేదు, కానీ ఉంది అని సూచన మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అది శ్రీ విద్యలో కొన్ని సంకేతాలు సుందరకాండ ప్రారంభం నుంచి చివరి వరకు కనబడతాయి. అలాగే రాముడు నారాయణుడు ఆయన ఉపాసనా మర్మములు కూడా కనబడతాయి. మూడవది హనుమతి ఉపాసన మర్మములు కనబడతాయి. యోగ శాస్త్రం కనబడుతుంది మొత్తం. యోగం అంటే నిజానికి ఏమిటి, మూలాధారం దగ్గర ప్రాణాయామంతో కదిలినటువంటి కుండల్ని పైకి ప్రయాణించడమే కదా. హనుమంతుడు ఎవరు, పవన పుత్రుడు కదా. పవనం అంటే ఏమిటి, ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంతో మనల్ని సంచరించేది కదా. దానివల్ల కలిగేది అంటే జ్వలించి లేచిన కుండల్ని స్వరూపమేగా. కానీ హనుమంతునుక యోగ విద్యగా మనం ప్రాణాయామ విద్యగా పరిశీలించితే ఒక రహస్యాన్ని పెద్దలు ఇక్కడ చెప్తారు. ఇక్కడ బయలుదేరిన హనుమంతుడు పర్వతం నుంచి తన శరీరాన్ని కుంచింపజేయడం, తర్వాత విస్తరింపజేయడం, ఊపిరి బిగబెట్టడం, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే కుండల్ని జాగరణ చేసేటప్పుడు యోగి ఏ విధంగా ప్రక్రియ చేస్తాడో ఆ ప్రక్రియ వర్ణనంతా అక్కడ కనబడిందంటారు యోగశాస్త్రం తెలిసిన వాళ్ళు. కుండల్ని జాగరణ జరిగింది. జాగరణ జరిగి అక్కడ 1000 కమలాలు ఆనందవనంలో ఉన్న త్రిపుర సుందరి దగ్గరికి వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు మూడు గ్రంథులు భేదించుకు వెళ్ళాలట. బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని. ఆ మూడు గ్రంథులు భేదించడమే మైనాకుణ్ణి దాటడం, సురసని దాటడం, సింహకుని దాటడం అని పెద్దలు వర్ణించారు ఇక్కడ. ఇంకా చివరికి అశోక అంటే ఆనంద ధామమైనటువంటి ఆ చోట 1000 స్తంభాల మండపంలో కూర్చొని లలితాంబను చూడడం అని పెద్దలు ఈ విధమైన అన్వయం ఇచ్చారండి.
ఇది కూడా బాగుంది, గ్రహించితే తప్పేం లేదు. ఇంకొక అద్భుతమైన భావం ఇక్కడ చూపిస్తాడు. ఇక్కడ మొదట మైనాకుడు విశ్రాంతి తీసుకో అని ఎంత ప్రేమగా చెప్పాడు కదా, ఇది సత్వగుణం. అటు తర్వాత వీల్లేదు, వాళ్ళు ఎలాగైనా ప్రవేశించాలి అన్నది కదా, అది రజోగుణం. మూడవది రాక్షసి సింహిక, అది తమో గుణం. ముక్తి పొందాలంటే మూడు గుణాలు దాటాలి. అది త్రిగుణాలను దాటి వెళ్లి త్రిగుణాతీత స్థితికి చేరిన యోగి వలె హనుమంతుడు ఈ మూడింటిని దాటాడు అని అన్వయాన్ని కూడా అన్వయిస్తావు. ఇన్ని రకాలుగా దీన్ని మనం భావన చేయవచ్చు. మొత్తానికి మూడు రకాల విఘ్నాలు దాటి వెళ్ళాడు. ఇంత యోగపరంగా చెప్పుకున్నాం, మంత్రపరంగా చెప్పుకున్నాం, గుణపరంగా జ్ఞానపరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక్క లౌకికంగా మనం మాట్లాడాలి అంటే, ఒక కార్యం సాధించాలి అంటే ఎంత ఏకాగ్రత ఉండాలో దీన్ని బట్టి తెలుసుకోవాలి. పిల్లలు ముఖ్యంగా తెలుసుకోవాలండి, ఎంత ఏకాగ్రత. దీని ఫోకస్ అని అంటారు, ఫోకస్. నీ లక్ష్యం వైపు దృష్టిని నిబద్ధించి ఉంచు, పక్కకు చెదరనివ్వకు. ఆ వెళ్లే మార్గంలో నీకు ఆకర్షణలు ఎదురవుతాయి, వికర్షణలు ఎదురవుతాయి. నిన్ను ఆకర్షించేలాగే లగ్జరీస్ కనబడవచ్చు, భోగాలు, భోగాలకు లొంగకు. ఒక్కొక్కప్పుడు నీకు భయంకరమైనవి ఎదురు కావచ్చు. కొన్ని అన్ని చోట్ల బలం చూపించు, కొన్ని చోట్ల యుక్తి చూపించు, కొన్ని చోట్ల శక్తి చూపించు. అది ఇక్కడ మొట్టమొదట భోగాలను కూడా అక్కర్లేదు అని చెప్పడం మైనాకుడి దగ్గర కనబడుతుంది. అంటే కార్యసాధకుడు ఉండవలసిన లక్షణాలు మీరే ఇప్పటి వరకు రాస్తే కొన్ని టిప్స్ బయటపడతాయండి. మొట్టమొదటి ఉండవలసింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అది మనం చూపించాం. అదేవిధంగా కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్, అది మొట్టమొదటి వచ్చింది. మూడవది ఇప్పుడు మనం పరిశీలిస్తే, ఈ మూడింట్లో పరిశీలిద్దాం. మొదట భోగలాలస ఉండరాదు, ఎప్పుడూ కూడాను విశ్రాంతి భోగము వీటి వైపు దృష్టి ఉండరాదు. ముఖ్యంగా పిల్లలకి నేర్పాలండి, సక్సెస్ టిప్స్లో ఇది. రెండవది యుక్తి చూపించాలి, సొరస దగ్గర శక్తి చూపించలే, యుక్తిని ప్రకటించి చక్కగా తప్పుకున్నాడు అక్కడ. ఆ విధంగా అందుకు అవసరమైనప్పుడు యుక్తిని ప్రయోగించి మనకు అడ్డంకుల్ని తొలగించుకుంటూ వెళ్ళాలి. మూడవది వచ్చినప్పుడు శక్తిని ప్రకటించాడు, బలాన్ని ప్రకటించి అవరోధాన్ని తొలగించాడు. అందుకు మొదట చూపించినది తీవ్రమైనటువంటి ఏకాగ్రత, రెండవది యుక్తి, మూడవది శక్తి. దీన్ని చూపించి దాటాడు. ఆ వెళుతున్న హనుమంతుడిని చూస్తూ గగన మండలంలో విద్యాధరులు, దేవతలు, ఋషులు దండం పెడుతున్నట్ట ఇది వాల్మీకి వర్ణిస్తాడు ఇక్కడ. దీన్ని బట్టి వెళుతున్నది సాక్షాత్ మంత్రమూర్తి వెళుతున్నాడు, అందుకు దేవతలందరూ నమస్కరిస్తున్నారు. ఇంద్రుడు వెళ్లి మైనాకుడితో మాట్లాడాడని ఇందాక చెప్పామే, ఇందులో ఒక మంత్ర సంకేతం మరొకటి పట్టుకోవాలి మనం. ఎందుకంటే హనుమంతుడి మంత్రములు చాలా ఉన్నాయి. పంచముఖాంజనేయ మంత్రం, సువర్చలాంజనేయ మంత్రము, వీర హనుమన్ మహామంత్రము, మొత్తం 500 మంత్రాలు ఉన్నాయని చెప్పాం. అందులో ఒకటి ఆపదుద్ధారక హనుమన్ మహామంత్రం అని ఉంది ఒకటి. ఆ మంత్రానికి ద్రష్ట ఉంటాడు, ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఋషి ద్రష్ట. ఆ హనుమన్ మంత్రానికి ద్రష్ట ఎవరయ్యా అంటే శచి పురంధర ఋషి అన్నారు ఇక్కడ. పురంధరు అంటే ఇంద్రుడు, శచి పురంధర ఋషి అంటే శచీదేవితో ఉన్నటువంటి ఇంద్రుడు ఆ మంత్రానికి ద్రష్ట. అంటే ఆయన తపస్సుకు ఆ మంత్రం గోచరించింది, ఆయన ఉపాసించాడు ఆ దేవతని. అంటే ఇంద్రుడు హనుమన్ మంత్ర ఉపాసకుల్లో ఒకడు, ఇది తెలుసుకోవాల్సి. ఎందుకంటే మొట్టమొదటి వజ్రాయుధం కొట్టాడుగా లెంపలేసుకున్నాడు, తర్వాత హనుమన్ మంత్రం జపిస్తూ ఆయన ఆరాధన చేశాడు. అది ఇంద్రుడు మొట్టమొదటి భక్తుడు అతను. ఈ మంత్రం జపించే వాళ్ళందరూ ఋషిగా ఆయన నమస్కారం చేసుకోవాలి, శచీ పురంధర ఋషయే నమః అని. ఇప్పుడు కొంతమందికి బాగా తెలుసు, కన్యాకుమారి దగ్గర సుచీంద్రమని కూడా అంటూ ఉంటారు. హనుమంతుడు పెద్ద విగ్రహం ఉంది చూసారా, కొందరు వెన్న రాస్తూ ఉంటారు, తోకకు బొట్లు కూడా పెడుతుంటారు, సుచీంద్రం అంటూ ఉంటారు. కానీ దాని అసలు పేరు శచీంద్రం అండి, ఇది తెలుసుకోవాలి. శచీంద్రము అంటే శచీ పురంధరుడు ఋషిగా ఇంద్రుడు హనుమంతుని ఉపాసించినటువంటి చోటు, కనుకనే శచీంద్రము, అది తెలుసుకోవాల్సింది. హనుమన్ మంత్రానికి శచీ పురంధరుడు ఇంద్రుడు ఋషి, అందుకే ఆ ఇంద్రుడు ఋషి కనుకనే హనుమంతుణ్ణి గౌరవించాలనుకున్న మైనాకుడి దగ్గరికి ఇంద్రుడు వెళ్ళి చెప్పడంలో ఆంతర్యం కూడా అదేనండి ఇక్కడ. అలాంటి దేవతలు పైనుంచి చూసి నమస్కరిస్తున్నట్ట హనుమంతుణ్ణి. ఆయన రూపంలో రకరకాల అద్భుతాలు కనబడుతున్నాయి, సచారు నానావిధ రూపధారి, రకరకాల రూపములతో హనుమంతుడు ప్రయాణ సమయంలో దర్శనమిస్తున్నాడు గగన మార్గంలో. ఆ దేవతలు, ఋషులు, విద్యాధరులు నమస్కరిస్తున్నట్ట ఆయన్ని. ఒక చోట వర్ణిస్తాడు, ఆయన పర్వతం నుంచి ఎగిరినప్పుడే అక్కడ విద్యాధరులు, గంధర్వులు వీళ్ళందరూ కూడాను పార్టీ చేసుకుంటున్నట్ట. ఎప్పుడైతే పర్వతం కదిలిందో వాళ్ళు భయంతో ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఎగిరిపోయి ఏమిటా అని చూస్తున్నట్ట. అప్పుడు ఆ పర్వతంలో ఉన్న ఋషులు ఉన్నారే, వాళ్ళు చెప్పారు, ఇతను రామదూత, సాక్షాత్ రుద్రుడు, రామకార్యం కోసం బయలుదేరాడు అనగానే ఆ విద్యాధరులు పైనుంచి దండం పెట్టారు హనుమంతుని. అలా ఎగిరి వెళుతూ ఉంటే తోబలో అనేక మంది ఋషులు నమస్కరిస్తున్నారు. ఆ ఋషులు నమస్కారం చేసిన మహామంత్రములన్నీ కలబోసి ఒక్క పద్యంలో మనం దర్శిస్తే, మంగళ రూప అయ్య హరి మర్కట మర్కట పంచవక్ర
ఖట్వాంగ మహాశిఖేట కుధరామృత కుంభ శృణి ప్రదీపితోత్తుంగ కరాంబుజాత నవతోయద మూర్తి త్రిపంచ నేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుది నన్ కృపజూడు మారుతి నన్ కృపజూడు మారుతి. ఇలా దేవతలు ఋషులు స్తుతిస్తూ ఉంటే స్వామివారు గమనం చేస్తూ క్రమంగా లంకలో అడుగు పెట్టారు. అడుగు పెట్టడం ఆ సాయంకాల సమయంలో ఆ లంకా నగరంలో త్రికూటమనే పర్వతం యొక్క శిఖరంపై అడుగుపెట్టాడు.